వెంకటాద్రి నిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 992వ నామం ఓం అవస్థాత్రయ సంపన్నే నమః. బాల్యము యౌవనము అలాగే ఆ జీవికి ఉండేటువంటి అవస్థలను నాలుగుగా చెప్పారు. కానీ స్వామివారు బాల్యము కౌమారము యౌవనము అనేటువంటి అవస్థలో మూడు మాత్రమే కలిగినటువంటి వాడు, లేదా నిత్య యౌవనంతో వార్ధక్యం అనేటువంటిది దూరం చేసుకుని త్రికాలాల్లో ఆయన విరాజిల్లేటువంటి వాడు. అంటే భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. ఈ మూడు అవస్థలతో విరాజిల్లేటువంటి వాడు అని చెప్పి అర్థం. అంటే స్వామివారిని ఎంతోమంది సంప్రదాయ ఆచార్యులు స్వభావ లావణ్య గుణాకరుడుగానే కాకుండా యౌవనం కలిగినటువంటి వాడిగా కూడా అభివర్ణించారు. ఆయన స్వభావము చేతనే నిత్య యౌవన సంపన్నుడు, అటువంటి విభూతితో విరాజిల్లేటువంటి వాడు, జరామరణములు లేనటువంటి వాడు. అందుకే ఆ స్వామిని జరామరణముల నుంచి విముక్తి కలిగించు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. అసలు జనన మరణ వికారములనే తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎందుకంటే స్వామివారి లీలల్లో బాల్య లీలలు ఉంటాయి, అలాగే కౌమార లీలలు ఉంటాయి, యౌవన లీలలు ఉంటాయి. కానీ వృద్ధుడైపోయి నడవలేనటువంటి స్థితిలో స్వామివారి కనిపించడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. అంటే శూన్యము అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ వేషాన్ని ఆయన ధరించినా కూడా ఆయన యువకుడైనటువంటి వాడికి ఎంత సామర్థ్యం ఉంటుందో అంత కలిగినటువంటి వాడిగా ఆయన విరాజిల్లగలడు. అసలు ఇంద్రియముల యొక్క అవసరము లేకుండానే ఏ కార్యమన్నా చేయగలిగినటువంటి వాడు, ఇంద్రియ బంధనమే లేనటువంటి స్థితిలో ఉండేటువంటి దివ్య పురుషునికి ఈ అవస్థాత్రయం ఎందుకుంటుంది? కానీ ఈ అవస్థాత్రయము తన యొక్క లీలలను ప్రదర్శించడానికి స్వామి వినియోగించుకున్నాడు. బాలుడిగా ఉండేటువంటి కృష్ణ పరమాత్మ లీలలు మనకు చాలా ప్రసిద్ధం. ఆయన వెన్న దొంగతనం చేయటం, ఇవన్నీ కూడా మనకి కృష్ణావతారంలో చాలా చక్కగా కనిపిస్తుంది. అందుకే వెంకటాచలానికి వచ్చినటువంటి స్వామివారు తన యొక్క గోత్రనామాల్ని కృష్ణుని యొక్క గోత్రనామాలుగానే ప్రకటించుకున్నాడు. అంటే ద్వాపరయుగమూర్తి కలియుగంలో వెంకటేశ్వరుడయ్యాడు. ద్వాపరయుగం పూర్తయిన తర్వాత స్వామివారు ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టిన తరువాత అప్పుడు ఆయన కలియుగం అనేటువంటిది ఆరంభం అవటానికి శ్రీకారం చుట్టాడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. కాలము చేత ఆయన లోకాన్ని పెంపొందింపజేసేటువంటి వాడు. ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఎన్నో ఆ యొక్క రేపల్లెలో లీలలు మనం గుర్తు తెచ్చుకుంటే అవి మనకు చాలా నవనవోన్మేషమైన ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఆయన కుమారుడిగా ఉన్నప్పుడు కూడా చక్కగా ఆ గోవుల్ని గోపకుల్ని వీళ్ళందరినీ ఆడించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు గోవర్ధనగిరినెత్తి ఎన్నో గోవుల్ని కాపాడినటువంటి వాడు, ఇంద్రుని యొక్క గర్వభంగం చేసినటువంటి వాడు, ఇంద్రుడే వచ్చి గోవింద పట్టాభిషేకం చేస్తే చేయించుకున్నటువంటి వాడు. అందుకే కృష్ణాదన్యకో వా భవతి గో గోప గోపికా వృద్ధి అని చెప్పి చెప్పారు. కనుక అటువంటి సౌకుమార్యం కలిగినటువంటి బాల్యం, అంటే స్వామి యొక్క యౌవనంలో ఉన్నప్పుడు దేవేరులు వచ్చి ఆ దేహాన్ని స్పృశించినా కూడా వికసించినటువంటి అగిసె పువ్వుతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి స్వామిని అలా ముట్టుకుంటే చాలా ఆయన సుకుమారంతో ఆయన విరాజిల్లేటువంటి వాడు. కాబట్టి నిత్య వృద్ధి కలిగినటువంటి వాడు. అంటే బాల్యము కానీ కౌమారం కానీ యౌవనం కానీ ఈ అవస్థలన్నీ కూడా వృద్ధిని ఉండేటువంటి దశలే. కనుక నవో నవో భవతి జాయమానః అని శృతి చెప్పినట్లుగా మూడు విధములైనటువంటి సంపదతో, అంటే కాలత్రయములో ఉండేటువంటి తన విభూతితో జనులందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాడు. పరమాత్మను భావించేటువంటి వారికి కూడా, పరమాత్మను ఆశ్రయించినటువంటి వారికి కూడా ఆయన ఎప్పుడూ కూడా చైతన్యశీలకంగా ఉండేటువంటి ఒకనక అభ్యుదయ పరంపర సహితమైనటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. నిత్యము పూజ చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఉండేటువంటి వాడు షోడశోపచార పూజ చేస్తూ ఉంటే
ఆ పొందేటువంటి ఆనందం ఉత్తరోత్తర ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారి యొక్క రూపం ఆ కళ్ళల్లో మనసులో అలా ముద్రాపించబడి ఆయనకి తెలియకుండా ఒక్కొక్క ఉపచారము చేస్తూ ఉంటే తదనుగుణంగా ఈ యొక్క హస్తాది చాలనం జరిగిపోతూ ఉంటుంది. కనుక అటువంటి పరమాత్మను ఆశ్రయించడం అనేటువంటిది భక్తులకి అది అభ్యుదయకరమైనటువంటి అంశం. అందులో ఆయన ఎప్పుడూ కూడా ఆ సన్నిధిలో నిరంతరం వెలిగేటువంటి రెండు దీపములతో ఉంటాడు. ఎప్పుడైతే శ్రీనివాసుడు అర్చామూర్తిగా వెంకటాచలంపై నిలిచాడో అప్పుడు బ్రహ్మగారిని ఉత్సవాలు చేయమని చెప్పి ఆదేశించిన తర్వాత బ్రహ్మగారి చేత రెండు దీపారోపణములు జరిగినటువంటి సన్నివేశాన్ని వేదవ్యాసులు వారు వెంకటాచల మహాత్మ్యంలో ఆయన ఉంచారు. ఆ ప్రతిపాదనం చేయబడినటువంటి సత్యం ద్వారా ఎప్పుడూ కూడా అఖండముగా దీపములు వెలుగుతూనే ఉంటాయి. ఆ అఖండ దీపారాధన బ్రహ్మగారు చేసింది ఈనాటికి ఏనాటికే ఉంటుంది. అవి సహజంగా ఎప్పుడైతే అవి కొండెక్కిపోతాయో అప్పుడు కలియుగం పూర్తయిపోతుంది. ఆనంద నిలయంపై నుంచి ఆ విమానం సహజంగా జారిపోవటం, ఈ దీపములు కొండెక్కిపోవడంతో కలియుగం అయిపోతుంది. కనుక కలియుగం అప్పటి వరకు ఉంటుంది అనేటువంటిది ఈ కొండే గుర్తయి ఉన్నది. అటువంటి వెంకటాచలపతిని ఎప్పుడూ కూడా అవస్థాత్రయ సంపన్నుడిగా గుర్తిరిగి ఆశ్రయిస్తే ఆ యొక్క జ్యోతులు భక్తి వైరాగ్యాలని మనకి ప్రసాదిస్తాయి. ఈ సత్యంతో ఈ యొక్క నామాన్ని మనం బాగా అనుసంధానం చేసుకుంటే మనకు నిత్య యౌవనుడు లేదా మన యొక్క భావనకు అనుగుణంగా పరమాత్మ వలె ఆయన కనిపించకుండా పసిబాలుడి వలె కనిపిస్తూ ఉంటాడు. ఆగమాల్లో ఆ యొక్క ఉపచారాలు ఎలా చేయాలి అని అర్చకులకు బోధ చేస్తూ ఆ తాంత్రికమైనటువంటి గ్రంథముల్లో చెప్పబడి ఉన్నది. స్పష్టముగా ఒక పసిపాడికి ఏ విధంగా అయితే రాజోచితమైనటువంటివి చేస్తారో అలా చేయాలి అని. కాబట్టి స్వామి అర్చకుల చేత ఆరాధింపబడేటువంటి వాడు, దేదీప్యమానమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు, మనకు అవస్థాత్రయ భావనను కలిగించి ఈ పతనము చెందేటువంటి శరీరంతో ఉండేటువంటి మనకు స్ఫూర్తినిచ్చేటువంటి వాడు, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించేటువంటి స్వామిని ఓం అవస్థాత్రయ సంపన్నే నమః. నిత్య యువకుడిగా వార్ధక్యమే లేనటువంటి వాడిగా ఆ స్వామిని మనం భావన చేస్తే నవనవోన్మేషమైనటువంటి అభ్యుదయం మనకు కరతలామలకం అవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 993వ నామం ఓం విశ్వతేజస్వరూపవతే నమః అంటే సమస్త విధములైనటువంటి తేజస్సులు ఆయన రూపములే. అదే ఆయన భగవద్గీతలో చెప్పారు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ. ఏదైతే ఈ లోకంలో తేజోవంతంగా కనిపిస్తూ ఉంటుందో అదన్నీ ఆయన యొక్కవే. నక్షత్రాణం అహం శిశి అన్నారనుకోండి, నక్షత్రములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రుడు లేనప్పుడు ఆ రాత్రి శోభిల్లదు. అలాగే గ్రహములు అన్నింటిలో సూర్యగ్రహముకు ఉండేటువంటి ప్రత్యేకత ప్రాధాన్యము అద్వితీయమైనటువంటిది. ఇలాగా మనం ఆయన విభూతులు ఆయన ముఖత భగవద్గీతలో విన్నటువంటివి మనం గుర్తు చేసుకుంటే కూడా స్వామి అనంత తేజోవిరాజితుడు. వృక్షముల్లో ఆయన అశ్వత్థ వృక్షము, పక్షులలో ఆయనే గరుడు, అలాగే గంధర్వుల్లో ఆయనే చిత్రరథుడు. ఇలా ఎన్నో రకాలుగా ఆయన్ని దర్శిస్తాం. అంతేకాకుండా ఆయన యొక్క తేజస్సును సర్వత్రా మనం దర్శించాలి. ఆయనకి భిన్నమైనటువంటిది ఏదీ లేదు. నదులన్నీ విష్ణు స్వరూపములే, పర్వతములన్నీ ఆయన స్వరూపములే, వృక్షములన్నీ ఆయన స్వరూపములే, ఈ లోకములన్నీ ఆయన స్వరూపములే. ఆయనకు భిన్నముగా ఈ లోకం ఏదీ లేదు. ఏదైతే తేజస్సుతో అది విదాజిల్లుతూ ఉంటుందో దాన్ని ఆయన యొక్క ప్రతిరూపంగా మనం భావించి ఆశ్రయించి తరించాలి. అంటే భగవంతుడు తన యొక్క దివ్యమైనటువంటి కాంతి చేత, దాంతి చేత, పుష్టి చేత, తుష్టి చేత ఈ లోకాన్నంతా కూడా ప్రచోదనం చేస్తున్నాడు. కాబట్టి విశ్వమూలమైనటువంటి ఆ స్వామిని విశ్వతేజస్వరూపవాన్ అని చెప్పి కీర్తిస్తే మనకు ఆయన యొక్క స్థితిని సర్వదా భావించేటువంటిది అభ్యుదయకరమైనటువంటి ఒక శీలవృత్తి ఏర్పడుతుంది. ఒక శునకమును చూసిన లేదా ఒక అభ్యుదయకరమైనటువంటి ఈ యొక్క జంతువులలో చాలా తేజస్సు కలిగినటువంటిదిగా చెప్పబడేటువంటిది, ముత్యాలను సహజంగానే తన కుంభస్థలం అందు కలిగినటువంటిదైన ఏనుగు ఆయన యొక్క స్వరూపమే అని చెప్పి మనం భావించాలి. రాజసం కలిగినటువంటి ఒక అశ్వమైన
ధర్మానికి ప్రతీక అయినటువంటి వృషభమైన ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపములే. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్య చైతన్యాన్ని ఒక్కొక్క రూపంలో అభివ్యక్తీకరించడానికి నిలిచినటువంటి ఒక సంపన్నమైనటువంటి అంశములు కలిగినటువంటివే అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇది గ్రహించినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా చాలా ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఒకప్పుడు బృందావనం స్వామి గోపికలు అక్కడ విహరించారు, ఈనాడు లేరు. ఆ మృతికినంతా కూడా మహానుభావులు బృందావనంకు వెళ్ళినప్పుడు ఓహో నా కృష్ణుడు ఇక్కడ నడయాడాడు, గోపికలందరూ కూడా మా రాధాదేవి తల్లి ఇక్కడ కూర్చున్నది ప్రేమస్వరూప అని చెప్పి ఆ బృందావనంలో ఉండేటువంటి ధూళినంతా కూడా మీద పోసుకున్నటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు మనం చదువుతున్నాం. అలాగే వెంకటాచలం వెళ్తాం, వెంకటాచలం ఒక కొండ, ఆ కొండ సాలగ్రామమయంగా చెప్పారు, ఆదిశేష స్వరూపంగా చెప్పారు, గరుడుని చేత తీసుకురాబడినటువంటిదని చెప్పి చెప్పారు, చింతితమైనటువంటి అర్థాలను ఇచ్చేటువంటిదని చెప్పి చెప్పారు, కాలత్రయములో అది వివిధ రూపాలతో కనిపిస్తుందని చెప్పారు, సమస్త పాపభంజకమైందని చెప్పి చెప్పారు. అయినప్పటికీ సామాన్యులకి అది కేవలము శిలామయంగానే కనిపిస్తుంది. బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము, 10,000 శేషుల పడిగలమయము అని చెప్పి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు సంకీర్తనం చేశారు. కనుక విశ్వములో నదులు కానీ ఈ యొక్క వృక్షములు కానీ పర్వతముల నుంచి ఆ పల్లపు ప్రాంతముల్లో ఉండేటువంటి సాధారణమైనటువంటి భూభాగములు కానీ అన్నీ విష్ణువులే. నదీంశ్చ విష్ణు, గిరయశ్చ విష్ణు, సముద్రాణి విష్ణు ఇలా చెప్పుకుంటూ వచ్చారే. కాబట్టి ఇవన్నీ కూడా మనం దర్శించినప్పుడు అనంత తేజోమయుడు ఎక్కడెక్కడైతే సమృద్ధిగా ఒక తత్వం కనిపిస్తూ ఉన్నదో అదంతా ఆయన స్వరూపమే అని చింతన చేయటానికి ఒక భావనాత్మకమైనటువంటి ఒక అనుగ్రహాన్ని పంచారు వేదవ్యాసులు వారు. అదే అక్షర రూపంలో భాషించేటువంటి ఈ నామామృతం. ఓం విశ్వతేజస్వరూపవతే నమః. స్వామిని ఎవరైతే విశ్వతేజస్వరూపవాన్ అని తెలుసుకుంటారో ఈ యొక్క విశాల విశ్వంలో ఉండేటువంటి తేజస్సులన్నీ కూడా ఆయన యొక్క ప్రతిరూపములే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 994వ నామం ఓం జ్ఞప్తయే నమః. జ్ఞప్తిహి అంటే స్వామి జ్ఞానమయుడు. ఆ జ్ఞానస్వరూపం ఆయనే. భగవంతుణ్ణి ఎవరైతే భావన చేస్తూ ఉంటారో, భగవన్ మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, భగవత్తునికి ఏవైతే ప్రతికూలమైనటువంటి అంశములు ఉంటాయో వాటి పట్ల ఎప్పుడూ కూడా ఒక ఆసక్తిని ప్రదర్శించరో వారందరూ కూడా భగవంతుని యొక్క జ్ఞానమును అందుకోవటానికి అర్హులవుతారు. ఎందుకంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని చెప్పి మనం కేవలం మహావిష్ణు ఆ యొక్క స్వరూపాన్ని మనం తలుచుకుంటేనే జ్ఞానం వస్తుంది అని అనుకుంటాం. నిజమే, అది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానమయమైనటువంటి స్వరూపమే. కానీ అదొకటే అలా దర్శించడానికి లేదు. పరమాత్మ యొక్క ప్రతిరూపము జ్ఞానమయమే. వేదములను ఉద్ధరించినటువంటి మత్స్యావతారం జ్ఞానమయం కాదా? అలాగే లోకానికి గీతను బోధించినటువంటి కృష్ణ పరమాత్మ స్వరూపం జ్ఞానమయం కాదా? కృష్ణం అందే జగద్గురు అంటున్నారు. మరే ఆయనే రాముడుగా వచ్చి ధర్మమును ఇలా మానవుడు ఆచరించాలి అని చెప్పి చూపించి మనకి ఆయన నిత్యహరితమైనటువంటి ఒక ధర్మతత్పరతను ఏర్పరిచాడే, ఆయన జ్ఞానమయుడు కాదా? ఎవరు కాదు, వేదవ్యాసులు వారు ఏకవింశతి అవతారములో ఒకరు. ఆయన ఎంత అమోఘమైనటువంటి సారస్వతాన్ని ఇచ్చారు. జటిలమైపోయి ఉండేటువంటి వేదములన్నిటిని కూడా విభజనం చేసినటువంటి వారు ఆయన. ఏకవింశతి అవతారములు అంటే అవేవో దశావతారముల కన్నా తక్కువ, చతుర్వింశతి అవతారములు అంటే అవేవో తక్కువ అని అనుకోకూడదు. ఆయన ఒక కపిల మహర్షిగా వచ్చినా, ఒక వేదవ్యాసులుగా వచ్చినా, ఒక దత్తాత్రేయుడిగా వచ్చినా, ఎలా వచ్చినా కూడా ఆ స్వామి పరమ జ్ఞాన సంపన్నుడిగానే విరాజిల్లుతూ ఉంటాడు. జటిలమైన వేదాలని ఎలా విభజించాడు? ఆ స్తోత్రములు చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ భాగములు రుచస్తుతో అన్నారు కనుక ఆ రుక్కులన్నింటినీ ఎక్కువగా కలిగి ఉండేటువంటి భాగాన్ని ఋగ్వేదము అని చేశారు. అలాగే గానమయంగా ఉండేటువంటిది యజ్ఞాదులకు ప్రధానంగా ఉద్దిష్టమైంది వేదం. వేదం జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి వేద స్వరూపుడు ఆయన కనుక జ్ఞానమయుడయ్యాడు.
ఆయనను పరవశింపజేసి కర్మయందు అనురక్తిని పెంపొందించి జీవుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి గానం చేసేటువంటిది ఆ యొక్క సామవేదం. దాన్ని బట్టి స్వామికి చాలా ప్రీతి. అందుకే వేదానాం సామవేదోస్మి అన్నారు. అసలు యజుర్వేదం అనేటువంటిది యజ్ఞానికి భిత్తి వంటిది. అది లేకపోతే అసలు కర్మ ఎలా చేయాలో తెలియదు. కనుక వాటన్నిటిని ఒక చోట తీసుకొచ్చారు. వీటిని ఏదో భాషామయంగా కూడా విభజించారు. ఏవో పద్యములన్నీ ఉండేటువంటిది ఆ యొక్క ఋగ్వేదము, గద్యములు ఉండేటువంటిది యజుర్వేదము, గానములు ఉండేటువంటిది సామవేదము, ఇవన్నీ కలిసి ఉండేటువంటిది అథర్వణ వేదము అని చెప్పి. నిజానికి ఇదేదో లౌకిక దృష్టితో విభజించినటువంటిదైనా వేదమునకు ఉపయుక్తకరమైనటువంటిది ఆయా మహర్షులు ఆచరించడానికే వేదవ్యాసుల వారు అలా చేశారు. అలాగే శృతులు వచ్చాయి, వాటిని స్మృతులు వచ్చాయి, వాటిని ఇవన్నింటినీ కూడా బ్రాహ్మణములు, ఆరణ్యకములు ఇవన్నీ అందుకోలేకపోతున్నారు. అందుకని మిత్ర సంహితమైనటువంటి పురాణాలు ఆయన రచించారు. అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుత నారాయణాంశ సంభవుడైనటువంటి వేదవ్యాస మహర్షి, మరి జ్ఞానమయ స్వరూపుడు ఆయన. అష్టాదశ పురాణములే కాదు, ఉప పురాణములు అందించాడు ఆయన. పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించాడు. ఎంతటిది భారతం, లక్ష శ్లోకాత్మకమైనటువంటిది. అసలు ఇంతటిది మహాభారతం బా అని చెప్పి సౌనకాది మహర్షులంతా కూడా ఆశ్చర్యపోయారు సుత భగవానుడు చెప్తూ ఉంటే. అలా భగవంతత్వము అని అంటే అదంతా జ్ఞానమయమే. అందుకే ఆయన్ని ఎలా మనం స్మరించాలో వేదవ్యాసులు వారు చెప్పారు. ఓం జ్ఞప్తయే నమః. జ్ఞప్తి జ్ఞానస్వరూపుడు పరమాత్మ. అటువంటి జ్ఞానమయమైనటువంటివే ఆయన యొక్క సమస్త అవతారములు, ఆయన సమస్త విలాసములు అని మనం గుర్తెరగాలి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామముల్లో 995వ నామం ఓం జ్ఞేయాయ నమః. జ్ఞేయ ముఖ్యముగా తెలియదగినటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఈ విశ్వంలో ఏదీ లేదు. కనుక ఆ స్వామి నుంచి విడిపడినటువంటి చిన్నటువంటి ప్రాజ్ఞతతో, కళతో, ఆ స్వామి ఇచ్చినటువంటి అర్హతతో వీళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటే వీళ్ళని గొప్పవాళ్ళు అనుకుని మనం వాళ్ళను స్తోత్రం చేయకూడదు. తెలియదగినటువంటి వాడు పరమాత్మ యొక్కడే. ఏదో లోకంలో 4 రూపాయలు కలిగినటువంటి వాళ్ళు పూర్వకర్మల వల్ల, స్వామి ఇచ్చిన దానివల్ల వాళ్ళు ఒక క్షేత్రం పైనో లేకపోతే ఒక ధనం కలిగో ఏదో లౌకికంగా చలామణిలో ఉండేటువంటిది కలిగి ఉండి వాళ్ళు బలం చేత వాళ్ళు విరాజిల్లుతూ ఉండొచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళని ఒకనాటికి అనుకోకూడదు. అందుకే పూర్వాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు. వేదాంతేశకులు అంటారు, క్షోణీకోణ శతాంశు పాలన కళా దుర్వార గర్వానలహ క్షుభ్య క్షుద్ర నరేంద్ర చాటు రచన ధన్యాన్నమన్యామహే దేవం సేవితుమేవ నిశ్చునుమహే యోసౌ దయాలు పురా ధానా ముష్టిముచే కుచేల మునయే ధత్తే స్మ విత్తే సతాం. పిడికెడు అటుకులు ఇచ్చాడని కుచేలుణ్ణి కుబేరుడు అంతటి ఐశ్వర్యానికి వారసుడిగా చేశాడే, అటువంటి మహాత్ముడైనటువంటి ఆయన్ని తెలుసుకోవాలి. కానీ ఏదో ఈ విశాల విశ్వంలో ఒక చిన్న ప్రాంతాన్ని ఒక కొంతకాలం పాటు పాలించేటువంటి రాజును చూసి వీడేదో చాలా గొప్పవాడు అనుకుని మనం వాడిని స్తోత్రం చేస్తే చాలా తప్పు అవుతుంది. పైగా వాడి సేవ ఏమన్నా అంత సుకరమైనటువంటిదా? దురీశ్వర ద్వార బహిర్వితర్దిక దురాశికాయ రజతోయమంజలి అదన్యనాభం నిరపాయమస్తి మే ధనంజయ స్యందనభూషణం ధనం. నిజంగా ధనంజయుణ్ణి, ధనంజయుడు అనేటువంటి నామానికి అన్వర్థతను తీసుకొచ్చినటువంటి ఆ పార్థసారథి స్వామిని ఆశ్రయించాలి. కానీ ఆయన జ్ఞేయుడు కానీ జీవుడిగా ఇహలోకంలోకి వచ్చినటువంటి వాడు తప్పకుండా తెలుసుకోగలిగినటువంటిది ఆ యొక్క దైవతత్వాన్ని. తెలుసుకోవలసినటువంటి ఆ దైవతత్వాన్ని ఎప్పుడు కూడా మనసు నుంచి బయటికి వెళ్లకుండా నిక్షిప్తం చేసుకోవాలని చెప్పి వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో 995వ నామంగా వ్యాస భగవానుల వారు కటాక్షించారు. ఓం జ్ఞేయాయ నమః. ముఖ్యముగా ఈ లోకమందు తెలియదగినటువంటి వాడు పరమాత్మే. ఆయన్ని తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు, ఆయన్ని తెలుసుకోనప్పుడు ఎన్ని తెలుసుకున్నా ప్రయోజనం లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 996వ నామం ఓం జ్ఞానగమ్యాయ నమః. జ్ఞానగమ్య అంటే పరవిద్య చేత తెలియదగినటువంటి వాడు. పరవిద్య అంటే వేదములే,
జ్ఞానం అంటే ఏమిటి? వేదము. వేదమును ఆయన తన స్వరూపముగా కలిగినటువంటి వాడు. ఆయన ఊపిరే వేదము. వేద వేద్య వేద ప్రతిపాద్య అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే స్వామి విధజ్ఞానే. ఆయన వేదము చేత అంటే జ్ఞానము చేత తెలియదగినటువంటి వాడు. ఈ యొక్క వేదము రెండు విభాగాలుగా ఉన్నది. కర్మకాండగా ఉంది, జ్ఞానకాండగా ఉంది. అంటే కర్మములు చేయటం వల్ల ఆయన యొక్క అనుగ్రహాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు, లేదా ఉపనిషత్తులు అని అంటారు, అంటే వేదాంతములు అని. వేదములకి చివర భాగములు, వాటి ద్వారా కూడా పరమాత్మ తెలుస్తాడు. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా చెప్తుంది. ఈశావాస్యోపనిషత్తు ఉంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాన్ జగత తేన త్యక్తేన భుంజీత మాగృద కశ్య సిద్ధనం. అయ్యా, ఈ లోకంలో తెలుసుకోదగినటువంటిది ఏమన్నా ఉంది అంటే అది ఒక్క పరమాత్మతత్వమే. ఆయనదే ఈ యొక్క దృశ్యమానమైనటువంటిది, అదృశ్యంగా ఉండి నడిపించేటువంటి విభూతి అంతా కూడా తద్భిన్నమైన ఈశ్వర భిన్నమైనటువంటిది. ఏది కూడా ఐశ్వర్యం అని చెప్పబడదు. ఏది కూడా ఈ లోకంలో కానీ ఎక్కడా మనకి అదృశ్యంగా కానీ ఆయనకి భిన్నమైనటువంటిది లేదు. వాసుదేవతత్వమే అంతటా నిండి ఉన్నది అని చెప్పి చెప్పింది. అయితే కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, కథ ఇత్యాది ఉపనిషత్తు, ఏదో కథానకాత్మకంగా తండ్రి గోవులు ఇస్తూ ఉంటాడు. గోవులు ఇస్తూ ఉంటే అందులో ఒట్టిపోయినవి కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. బాధపడ్డాడు నచికేతుడు. తండ్రి ఇలాంటి పని చేస్తున్నాడు, ఎవడు చేయమన్నాడు యాగం కనుక. చేసినప్పుడు ఇచ్చేటువంటి దానం సమానంగా చేయాలి కదా, చేయడం లేదే అని చెప్పి మధ్యలోకి వెళ్ళి, నాన్నగారు అన్నీ అందరికీ ఇస్తున్నారు, నన్ను కూడా ఎవరికన్నా ఇచ్చేయండి అంటే ఆయన విని 2-3 సార్లు మాట్లాడలేదు. ఈ నచికేతుడు పదే పదే ప్రశ్నిస్తున్నాడు తండ్రి గారి యొక్క ఆ యొక్క చేయకూడనటువంటి పనిని భరించలేక. అప్పుడు నిన్ను యముడికి ఇస్తున్నాను రా అన్నాడు. అప్పుడు ఈయన యముడి దగ్గరికి వెళ్తే ఆ యమధర్మరాజు 3 రోజులు బయటికి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత, అయ్యో 3 రోజులు ఒక అతిథి ఏమీ తినకుండా ఉన్నాడే అని చెప్పి, ఆ 3 రోజులకి సరిపడేట్లుగా ఏం కావాలన్నాయనా అని అడిగితే, అప్పుడు పరవిద్య కావాలి అని అడిగాడు. అదొక అద్భుతమైనటువంటిది. మృత్యువును తరించేందుకే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవాలి. మృత్యువును తొలగించుకునేందుకు తెలుసుకోదగినటువంటి తత్వం ఏది, ఆ జ్ఞానం ఏది అంటే అది పరమాత్మతత్వమే. కాబట్టి ఉపనిషత్తులు ఒక్కొక్క మార్గంలో భగవతత్వాన్నే చెప్పే. కనుక ఓం జ్ఞాన గమ్యాయ నమః అంటే జ్ఞానమార్గములో తెలియదగినటువంటి వాడు, పరవిద్య చేత ప్రబోధింపబడేటువంటి వాడు ఎవరు అంటే ఒక శ్రీ వెంకటేశ్వర స్వామియే, శ్రీ మహావిష్ణువే, శ్రీమన్నారాయణ దివ్య భగవానుడే.